ఏ కేసీఆర్ వెనక్కి కేటీఆర్ ముందుకు రోటు మార్చిన బీఆర్ఎస్ సర్కార్ గతంలో కేంద్ర సమావేశాలకు సీఎం దుమ్మలు ఇప్పుడు కేంద్ర మంత్రులతో కేటీఆర్ భేటీలు విరతి పత్రాలు ఇక కేంద్ర నిర్వహించే మీటింగ్లకు హాజరయ్యేందుకు రెడీ అవుతా ఉన్నారట మొన్నటి దాకా ప్రధాని కేంద్ర నిర్వహించే సమావేశాలకు దుమ్మ కొడుతూ వచ్చిన కేసీఆర్ కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు రూట్ మార్చింది కేంద్ర మంత్రులను కలవడంతో పాటు కేంద్ర నిర్వహించే మీటింగ్లకు అటెండ్ అవుతున్నది అయితే ఈ విషయంలో సీఎం తెరవెనకే ఉన్నప్పటికీ అనుహ్యంగా మంత్రి కేటీఆర్ ముందుకు వచ్చారు శనివారం మంత్రి కేటీఆర్ ఎంపీలతో కలిసి ఢిల్లీ వెళ్లారు అక్కడ రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో భేటీ అయ్యారు ఆ స్కైవేల నిర్మాణం కోసం సికింద్రాబాద్ కంటోన్మెంట్ భూములు ఇవ్వాలని కోరారు ఇక హోమ్ శాఖ పరిధిలోని భూముల కోసం విభజన సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు శనివారం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షాతోను కేటీఆర్ భేటీ అయ్యే ఛాన్స్ ఉంది ఇక ఇందుకోసం అపాయింట్మెంట్ కూడా తీసుకున్నారంట అంటే కేసీఆర్ ఎందుకు పోతున్నాడు కేటీఆర్ ముందుకు వస్తున్నాడు ఇందులో దాగి ఉన్న ఆంతర్యం ఏమంటే ఓకే కేటీఆర్ కు వాళ్ళ అయ్యా ముఖ్యమంత్రి గారు ట్రైనింగ్ ఇస్తున్నాడు అరే నిన్నమున నేను తిరిగి వచ్చిన నువ్వు కూడా తిరిగి రావని పంపిస్తున్నాడు కానీ దీని వెనుక ఉన్న అసలైన రహస్యం ఏమంటే రేపు ఎన్నికలు వస్తున్నాయి ఓకే ఎన్నికలలో ప్రజల దృష్టి ఆకర్షించాలి ప్రజా సమస్యలను మనం పట్టించుకున్నాం ఢిల్లీ వాళ్ళ చుట్టూ కేంద్ర ప్రభుత్వం చుట్టూ మంత్రుల చుట్టూ తిరిగినా ఆ సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో మిలిటరీ ఏరియాలో రోడ్లు వెడల్పు కాలేకపోతున్నాయి ట్రాఫిక్ సమస్యలు వచ్చినాయి అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి దీనికి కారణం ఆ ఢిల్లీ బీజేపీ నిందించేందుకు రేపు ఈ అవకాశాన్ని చేజిక్కించుకోవాలి మీకు నిజంగా సికింద్రాబాద్ ఏరియాలో నేను కంటోన్మెంట్ వాసిని రైలు కంటోన్మెంట్ లో ఉంది నేను కంటోన్మెంట్ నుంచి లోక్సభకు ఒకసారి ప్రాతినిధ్యం వహించాను 84-89 మధ్య అయితే అప్పటి నుంచి కూడా రోడ్ల సమస్య అనేక ప్రభుత్వాలు పరిష్కరించలేదు నిజంగా నీకు సీరియస్గా ఉన్నావా చిత్తశుద్ధి ఉందా పరిష్కరించాలంటే 9 సంవత్సరాలు నువ్వు మీ నాయన ముఖ్యమంత్రి రాష్ట్ర అధికార యంత్రాంగం ఎందుకు పట్టించుకోలే ఈ విషయాలు రేపు ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఓట్లు అడిగేందుక ఇగో మేము మా డిమాండ్ ఉంది మేము అడిగినాం కానీ వాళ్ళు ఇవ్వలే వెడల్పు చేయలేకపోయినాం ఆ హైటెక్ సిటీ లాగా సికింద్రాబాద్ ఏరియాలో మేము అభివృద్ధి చేయకపోవడానికి వాళ్ళే బీజేపీ వాళ్ళు అడ్డుపడుతున్నారని చెప్పి ప్రజల సానుభూతి పొందేందుకు ఉపయోగించుకునే చర్యగా మనం నిన్నటి కేటీఆర్ గారి ఢిల్లీ సందర్శనను మనం గమనించాల్సిన అవసరం ఉంది.